డెఫినెట్ గా అండి, ఎందుకంటే నిరంతరం పార్టీనే ఉంటది. నేను ఇప్పుడు వర్క్ ప్లేస్ కి వెళ్ళిన వర్క్ ప్లేస్ లో ఉన్నా కూడా ఏం జరుగుతుంది అని ఆలోచనలు వస్తాయి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం చేశారు కొత్తగా, నేను ఎలా చెయ్యాలి అనే ఆలోచనలే ఉంటాయి. నేను ఒకటే కాదండి, నా టీం ఒకటి ఉంది, చాలా సపోర్టివ్ టీం అండి. ఈ రోజు నేను ఇంత బయటికి రావడానికి, నా ట్వీట్స్ ఇంత పవర్ఫుల్ గా ప్రజల్లోకి రీచ్ అవ్వడానికి నా టీం ఉంది. ఎస్పెషల్ ఆ టీమ్ లో ఒక క్రూషియల్ మెంబర్ ఉంటారని గురించి నేను చెప్పలేను. ఆయన వల్లనే ఏదైనా కూడా నాకు సాధ్యమైంది. ఈ రోజు నేను ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చే స్టేజ్ కి వచ్చాను. నా ట్వీట్స్ అంత వైరల్ అయ్యాయి అంటే ఆయన సహకారం చాలా ఎక్కువ ఉంది. ఆయన ఆయన ఇన్పుట్స్ కూడా ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నా మీద, ఏదైనా ఒక మాట మాట్లాడాలన్నా నేను ప్రతి వీడియో కూడా ఆయన దగ్గర నేను డబుల్ చెక్ చేసుకుంటాను. అప్లోడ్ చేసే ముందు ప్రతి పోస్ట్ కూడా నేను డబుల్ చెక్ చేసుకుని పోస్ట్ చేస్తాను. సో నా టీమ్ ఎఫర్ట్ కూడా చాలా ఉందండి. ఇది నేను ఒక్కదాన్నే కాదు, హోల్ టీమ్ వర్క్ చేస్తారు. నిజంగానే, ఎందుకంటే మీరు చేస్తున్న ట్వీట్స్ కావచ్చు, లేకపోతే మీరు చేస్తున్న అప్డేట్స్ కావచ్చు, లేకపోతే వీడియోలు కావచ్చు, ఫొటోస్ కావచ్చు, అంటే మనకి గ్యాసిపిలారిటీ ఇన్ఫర్మేషన్ అనుకున్న టైంలో మీరు కన్ఫర్మ్ చేస్తూ ఉంటారు. నిజంగానే ఒక పెద్ద టీం ఉంటుందని నేను అడుగుదాం అనుకున్నాను. అంటే ఆ వ్యక్తి ఒక్కడే కాదనుకుంటున్నాను, ఒక సమ్ పెద్ద టీమే మీకు ఉండి ఉండాలి. లేదండి, నా టీమ్ లో మీరు చెప్తే నమ్మరు, జస్ట్ 4-5 4 పీపుల్ అండి, 4-5 మాక్సిమం, ఇంతే అంతే. నా టీమ్ ఇంతే. ఎలా వర్క్ చేస్తారంటే, ఎలక్షన్స్ కి ఒక 6 మంత్స్ ముందు నుంచి నమ్మరు, ఒక అసలు నిద్ర అనేది లేదండి. ఎనీ టైం ఒక మెసేజ్ పెట్టాలన్నా, ఒక ట్వీట్ పెట్టాలన్నా, ఒక వీడియోకి కాన్సెప్ట్ డిజైన్ చేయాలన్నా, మాట్లాడుకోవాలన్నా, ఎనీ టైం అప్రోచబుల్ ఉండేవాళ్ళు. వాళ్ళ సహకారం లేకపోతే ఈరోజు నేను ఇంత స్ట్రాంగ్ గా ముందుకెళ్లేదాన్ని కాదండి. అందులో ప్రధానంగా ఒక ఒక వ్యక్తి ఉన్నా నాకు బిగ్ బ్రదర్ లాగా. ఆ బిగ్ బ్రదర్ పేరు నేను చెప్పలేను. ఆయన సపోర్ట్ అయితే నాకు చాలా ఎక్కువ ఉందండి. ఆయన నా క్రెడిట్స్ మొత్తం నేను ఆయనకి ఇస్తాను. స్వాతి గారు, మిమ్మల్ని నెక్స్ట్లో ఫాలో అయితే నాకు ప్రధానంగా ఒకటి అనిపిస్తుంది, అలా రోజంతా గడిచిపోతూ ఉంటుంది. అంటే యాక్చువల్గా మీరు ఎన్ని గంటలు కేటాయిస్తారు? ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. రీసెంట్గా మనం పాలిటిక్సే ఎన్నికలకు సంబంధించి చూసుకున్నాం, రిజల్ట్కి సంబంధించి మిమ్మల్ని ఫాలో అయితే చూస్తున్నాం, తర్వాత రామోజీరావు గారు మరణానికి సంబంధించి, అంటే ఏ మీడియా కూడా అంత కంటిన్యూగా ఫాలో అవ్వలేదు. అంటే ఎన్ని గంటలు అసలు దీనిపైన ఉంటారు అసలు మీరు? అంటే ఫాలో అయ్యే వాళ్ళకే మాకు గంటలు గంటలు గడిచిపోతూ ఉంది. మాక్సిమం అవర్స్ ఉంటుందండి, ఎందుకంటే ఎప్పుడు ఎందుకంటే పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్. అసలు ముఖ్యంగా పాలిటిక్స్ కంటే ముందు ఏపీలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో అసలు ఎలా ఉన్నాయి పరిస్థితులు అనేది తెలుసుకోవడం అంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. దానివల్ల నా ఫ్రీక్వెంట్ గా గ్రూప్స్ ఉంటాయి కదండి, మనకి పార్టీ గ్రూప్స్ ఉంటాయి, అదర్ జర్నలిస్ట్ గ్రూప్స్ అవి ఉంటాయి కదా. సో వాళ్ళు వాటిలో వచ్చి ఇన్ఫర్మేషన్ ని ఫిల్టర్ చేసి ఎప్పటికప్పుడు షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే దీన్నే మొత్తం మీరంతా టోటల్గా తీసుకోవడం, దాన్ని మళ్ళీ మీరు ఎక్స్ట్రా పోస్ట్ చేయటం, అంటే ఆ వీడియోస్ కూడా మీరు కరెక్ట్గా కట్ చేస్తారు, ఫొటోస్ని దాన్ని యాడ్ చేస్తుంటారు, అంటే ఒక పెద్ద ఎక్సర్సైజ్ అది నిజంగానే. ఒక దానికోసం ఒక రోజంతా కేటాయించాల్సిన అవసరం ఉంది అసలు. డెఫినెట్లీ అండి, ఎందుకంటే అందరూ అనుకుంటారు జస్ట్ వీడియోస్ చేసేస్తుంది, జస్ట్ ఒక 2-3 లైన్లు ట్వీట్ వేసేస్తుంది, లేదంటే ఒక ఫోటో జస్ట్ ఊరికి అట్లా ఎడిట్ చేసి వేసేస్తుంది అనుకుంటారు. కానీ దాని వెనకాల కష్టం చాలా ఉంటుందండి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వీడియో చేయాలంటే ఒక కాన్సెప్ట్ మనం అర్థం చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో గురించి మాట్లాడారు, సంథింగ్ ఏదైనా మాట్లాడారు అనుకోండి, దాని వెనకాల నిజం ఎంత, ఊరికే మాట్లాడారా అని రీసెర్చ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఆ రీసెర్చ్ చేసి మనం అర్థం చేసుకుని దాని కాన్సెప్ట్ లాగా ప్రిపేర్ చేసే స్క్రిప్ట్ రాసుకొని మనం ఎలా ప్రెజెంట్ చేయాలి, సెటరికల్ గా చెప్పాలా, ప్రజలకు ఎలా చెప్తే అర్థం అవుతుంది ఈ కాన్సెప్ట్ అని ఆలోచించి డిస్కస్ చేసి చేయడానికి చాలా టైం పడుతుందండి. అంత ఈజీ కాదు ఒక టాపిక్ గురించి మాట్లాడాలంటే. ఇంకా ట్వీట్స్ విషయానికి వస్తే, సింపుల్ గా ఒక 2-3 లైన్స్ లో మనం చెప్పాలనుకున్న మెసేజ్ జనాలకి ఎలా చెప్పాలి, ఒక మాస్ క్రౌడ్ ని ఎలా అట్రాక్ట్ చేయాలి, మనం చెప్తున్న వాటిని వాళ్ళు ఎలా తీసుకుంటారు అని ఆలోచించి వేయాల్సి ఉంటుందంటే.